లాజిక్ ఎస్ఐ గానీ పీసీ గానీ ఎస్ఎస్సి సిజిఎల్ గానీ సిహెచ్ఎస్ఎల్ గానీ ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటికారు ఈ దివాళీ సందర్భంగా నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ సిక్స్త్ వరకు విఎంఆర్ లాజిక్స్ లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీకి నాలుగు వేల ఐదు రూపాయలు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి రెండు వేల ఐదు రూపాయలు త్రీ మంత్స్ వ్యాలిడిటీకి పదమూడు వందల రూపాయలు వన్ మంత్ వ్యాలిడిటీకి ఐదు వందల రూపాయలు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనే ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మరియు అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలైతే ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోనైతే పూర్తిగా చూడండి ఎవరికైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలన్నా అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం తెలుసుకోవాలన్నా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అయితే ఇస్తాను మీరు అయితే ఆ వీడియోస్ అనేవి చూడవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అయితే జరిగింది అయితే ఏపీలో ఎంఎల్హెచ్పి ఉద్యోగాలకు చాలామంది అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవడం జరిగింది అప్లై చేసిన తర్వాత కొంతమంది నాకు కామెంట్స్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ మరియు మెయిల్ ద్వారా మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారు ఇందులో ఎక్కువ మంది తాము అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగిందని అప్లికేషన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు మరికొంతమంది ఓటీపీ రావట్లేదని కొంతమంది అడుగుతున్నారు మరికొంతమంది తాము అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ కావట్లేదని అడుగుతున్నారు మరికొంతమంది అప్లోడ్ చేసేటప్పుడు మేము మిస్టేక్ అనేది చేశామని కూడా అడుగుతున్నారు ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అని పర్సంటేజ్ అనేది తప్పుగా ఎంటర్ చేశామని డిస్ట్రిక్ట్ నేమ్ అనేది తప్పుగా ఎంటర్ చేశామని ఇలా చాలా రకాల డీటెయిల్స్ అనేవి మిస్టేక్స్ అనేవి జరిగినట్టుగా అప్లికేషన్ అనేది ఏ విధంగా ఎడిట్ చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎడిట్ చేసే ఆప్షన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోను పూర్తిగా చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఎంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా తప్పనిసరిగా చేరే విధంగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఎంఎల్హెచ్పి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇక్కడే మనకి కొత్తగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది ముందుగా చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఆప్షన్ అయితే మనకు లేదు ఇక్కడ మనం చూసుకుంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఫోర్ జీరో నైన్ వన్ లేదా నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఫోర్ జీరో నైన్ జీరో అనే నంబర్లకి కాంటాక్ట్ కావడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీరు గైడ్ గైడ్లైన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్ మనం చూసుకుంటే ఎమ్ఎల్హెచ్పి ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి సెకండ్ ఆప్షన్పై మనం క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి తదుపరి పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవడానికి కొత్తగా ఆప్షన్ అయితే యాడ్ కావడం జరిగింది ఎడిట్ యువర్ అప్లికేషన్ అనేది అయితే కనిపిస్తుంది ఎవరైనా సరే కొత్తగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎడిట్ చేయాలనుకునే వాళ్ళు ఎడిట్ యువర్ అప్లికేషన్ అనేటువంటి దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీకు వచ్చే ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఓపెన్ చేసి ఏవైతే డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేంజ్ చేసేందుకు అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది సో ఈ విధంగా మీరు ఎంఎల్హెచ్పి ఉద్యోగానికి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఎడిటాప్స్ని అయితే రావడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కనుక వాటికి కాంటాక్ట్ కావడానికి అవకాశం కూడా లభించింది సో ఇది మనకి ఎంఎల్ ఉద్యోగాలకు సంబంధించి తాజా అప్డేట్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్తాను వాటిని మిస్ అవ్వకూడదంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్